తొలి కార్తీక సోమవారం శివునికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు వేకువజాము నుంచే శైవక్షేత్రాలకు పోటెత్తారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ మాసమంతా శైవాలయాల్లో భక్తులు రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు విశిష్ట పూజలు నిర్వహిస్తారు. తెల్లవారుజాము నుంచే పంచారామ క్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పవిత్ర నదీ స్నానం ఆచరించి దీపాలు వెలిగిస్తున్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణలతో భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. భక్తులంతా ఉదయం నుంచి కూడా ప్రత్యేక అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కార్తీక మాసం అన్ని మాసాలలో కూడా అత్యంత ప్రీతికరమైన మాసంగా పరిగణిస్తారు. వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. భక్తులంతా ఉదయం నుంచి ప్రత్యేకంగా దర్శనాలు చేసుకునేందుకు క్యూ లైన్లో భక్తులను ఎక్కడ ఇబ్బంది లేకుండా వెళ్ళేలాగా ఏర్పాట్లను అన్నింటినీ ఆలయ అధికారులు పూర్తి చేశారు. ఈరోజు అంటే కార్తీక మాసం వచ్చిన తర్వాత కార్తీక మాసంలో ప్రతి సోమవారానికి ఒక విశిష్టత ఉంటుంది. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు కూడా విశేషమైన ఏర్పాట్లను చేస్తూ ఉంటారు. అసలు కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్వామివారికి అందరూ కూడా భక్తులు పంచామృతాలతో సహస్ర ఘటాభిషేకాలు ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయండి. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేసామండి. ఇంకా కూడా మళ్ళా ఇవాళ 12 వరకు కూడా రుద్రాభిషేకాలు జరుగుతూనే ఉంటాయండి. మధ్యలో స్వామివారి దర్శనాలు జరుగుతూ ఉంటాయండి. చాలామంది భక్తులు వస్తూ దర్శనం చేసుకుంటున్నారు స్వామివారిని. అభిషేకాలు చేసిన భక్తులకి అసౌకర్యం కల్పించకుండా చక్కగా లైన్లో వచ్చి మంచినీళ్ళు ఏర్పాటు కానివ్వండి. ఇక్కడ మా స్వామివారికి అభిషేకానికి సంబంధించిన ఆవు పాలు కానివ్వండి, ఆవు పురుగు కానివ్వండి, అన్నీ కూడా బయట మనం ఏర్పాటు చేసేవాళ్ళం మేము. అట్లా మా కమిటీ వారు, రెండు డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేశారండి. ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు. ఈసారి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఈ నెల కార్తీక మాసం అండి, అత్యంత వైభవంగా జరగబోతుంది. ఈసారి కార్తీక మాసం ఇది మొదటి సోమవారం కాబట్టి పబ్లిక్ బాగా వచ్చారండి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అభిషేకాలు కూడా వాళ్ళకి తగ్గట్టుగా 4 నుంచి 5 సార్లు చేయడం జరుగుతుందండి. స్వామివారి సర్వదర్శనం కూడా ఉన్నది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారు అభిషేక పీరియడ్ కాబట్టి భక్తులు వాళ్ళ సంతృప్తి స్వామివారికి అభిషేకం కూడా చేయడం జరుగుతుంది. భక్తులు కూడా కార్తీక మాసం సందర్భంగా శివుని దర్శించుకుని ప్రత్యేక అభిషేక కార్యక్రమాల్లో దేవాలయాలన్నీ కూడా ఉన్న శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ రెడ్డితో కాంతి, ఏపీ.